ఇటీవల హైదరాబాద్లో నాగరాజు అనే దళిత యువకుడి హత్యకు నిరసనగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో మాదిగ హక్కుల దండోరా నేతలు కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాదిగ హక్కుల దండోరా జిల్లా అధ్యక్షుడు చిలుకు రాజనర్సు మాట్లాడుతూ భారతదేశంలో పరువు హత్యల పరంపర కొనసాగుతుందని దళితుడైన నాగరాజు తమ సోదరుని ప్రేమ వివాహం చేసుకున్నాడనే కక్షతో నాగరాజు భార్య ఆశ్రిన్ సోదరులు దురహంకారంతో అత్యంత కిరాతకంగా హత్య చేశారని ఈ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి హంతకులను కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బ్రదర్ హలో ఇది చూడండి నాగరాజు అంతకులను వెంటనే పరువు హత్యలు నానాటికి పెరిగిపోతున్నాయి. దానికి కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెతక వైఖరి అని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా ఈరోజు హైదరాబాద్లో నడి బొడ్డు మీద మరి నాగరాజును అతి క్రూరంగా హత్య చేస్తే మరి అతల్ని ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని ఇంటర్ పట్టుకొని వాళ్లకు ఫస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా గురిశిక్ష ఖరారు చేయవలసిందిగా మాది హక్కుల దండోరా డిమాండ్ చేస్తూ ఉన్నది. అదే విధంగా ఈరోజు కులాంతర వివాహాలను ప్రోత్సహించడం వలనే కుల నిర్మాణం జరుగుతుందనేది మన ప్రగాఢమైన నమ్మకమైతే ఈరోజు కుల నిర్మాణంలో భాగంగా ఇవాళ ఈ ప్రేమ వివాహాలను ఇవాళ మనము కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తేనే కుల నిర్మాణం జరుగుతుంది. అదేవిధంగా కులాంతర వివాహాలు ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి రాష్ట్ర గవర్నమెంట్ కేంద్ర గవర్నమెంట్ ప్రత్యేకమైన సెక్యూరిటీ కల్పించి లైసెన్స్ విమర్శివ్వాలని ఈ సందర్భంగా మాది హక్కుల దండోరా డిమాండ్ చేస్తాం. అదేవిధంగా ఈరోజు దేశంలో జరుగుతున్న ఈ మంత్రి మధుకర్ కానీ ప్రణయ్ కానీ నేటి నాగరాజు వరకు కూడా ఇవాళ అత్యల పరంపరంగా కొనసాగుతూ ఉంది. మరి ఆ కోణంలో చూసినట్టయితే ఇవాళ అగ్రవర్ణాల మీద దాడులు జరిగితే వెంటనే శిక్షలు పడుతున్నాయి. ఆ దాడులు చేసిన వాళ్ళకి ఎవరైనా కూడా వాటిని మేము స్వాగతిస్తూ ఉన్నాం. అదే కోణంలో మరి దళిత బిడ్డల మీద జరుగుతున్న దాడులకు ఎలాంటి శిక్షలు కూడా సక్రమైన పడడం లేదు. చాలా జాప్యం జరుగుతుంది. వెంటనే ఇవాళ ఆ రోజు హైదరాబాద్ నడిబొడులో జరిగిన నిర్భయ కానీ లేకపోయిందంటే ప్రియాంక రెడ్డి కానీ వీళ్ళ మీద జరిగిన హత్యలకు నిర్భయ కేసు దశ చట్టాలను తీసుకొచ్చి ఇవాళ వెంటనే వాళ్ళ మీద శిక్షలు పడటాలు చేశారు. మరి అదేవిధంగా మేము కోరుతూ ఉన్నాం ఇవాళ హైదరాబాద్ జిల్లాలో జరిగిన టేక్ లక్ష్మి కేసు ఏమైందని అదేవిధంగా అడుగుతున్నాం. ఇవాళ జరిగిన ఈ నాగరాజును హత్య చేసిన వాళ్ళను వెంటనే గుర్తు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.